పల్లమనేర్ పట్టణంలో మదనపల్లి రోడ్లో రోడ్డు డెవలప్మెంట్ కింద కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ రోడ్ కింద కానీ మనం చేసేటప్పుడు అక్కడ ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అది ఎప్పటి నుంచి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయనేది మొదట ఇక్కడున్నటువంటి స్థానికులకు కానీ డిపార్ట్మెంట్కు కానీ ఒక అవగాహన ఉండాలి. ఎంకరేజ్మెంట్స్ తీసేటప్పుడు కనీసం వాళ్లకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే కాకుండా ఎప్పటి నుంచినో ఒక 40-50 సంవత్సరాల ముందు నుంచి కూడా అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి సంబంధించి మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కనెక్షన్స్ కానీ అన్నీ ఉండేటువంటి ఇళ్లల్లో నుంచి వాళ్ళని ఎవిక్ట్ చేసేటప్పుడు వాళ్లకు ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని కనీసం ఆలోచించకుండా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి అనుకొని పొద్దున్నే ఎస్కలేటర్స్ తీసుకొచ్చి మొత్తం డిమాలిష్ చేయడం మాత్రం అన్యాయం అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ వస్తుందంటే డెవలప్మెంట్కి మేమైతే వ్యతిరేకం కాదు. ఎక్కడైనా ప్రభుత్వం సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ ఎంక్రోచ్మెంట్ చేస్తా ఉంటే దాన్ని చేయమని చెప్పేవాళ్ళము కాదు, చేసేదానికి ప్రోత్సహించేవాళ్ళం అంతకంటే కూడా కాదు. నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడో ఈ మొండోళ్ళ ఇండ్లలో కానీ గుండుబాయి దగ్గర కానీ తరతరాలుగా ఉండేటువంటి ఇళ్ల పైన ఈరోజు మీరు పెట్టినటువంటి దృష్టి ప్రభుత్వం వస్తానే మార్కెట్ కమిటీ ముందర మిగతా చోట్ల మొత్తం కట్టేశారు. దాని ఎంక్రోచ్మెంట్స్ ఆ ఎంక్రోచ్మెంట్ తీసే శక్తి మీకు లేదని అడుగుతా ఉన్నా, దానిపైన మీకు ఆలోచన ఉందని అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ పెద్దలు కానీ ఎవడైనా ఎంక్రోచ్మెంట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఇండ్లు కట్టుకోవచ్చు, పేదోళ్ళు ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో విధి లేక గది లేక ఇండ్లు కట్టుకొని ఉంటే దాన్ని ఏ రకంగా ఎఫెక్ట్ చేయాలా అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన గాని జ్ఞానం గాని చెయ్యకుండా దౌర్జన్యంతో కండబలముతో ఈరోజు మొత్తం ఎస్కలేటర్స్ తీసుకొచ్చి తీసేయడం అనేది చాలా పొరపాటు. అది కూడా గతంలో పలమనేరులో మనకు NH4 నేషనల్ హైవే పలమనేరు ఊరు మధ్యలో పోయేది. మదనపల్లి నుంచి అనంతపురం నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం ఊరు మధ్యలోకి వచ్చి బెంగళూరు కానీ తమిళనాడు కానీ పోయి కనెక్ట్ అయ్యేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా కూడా ఊరికి కావాల్సినటువంటి బైపాస్ చేసేసాం, ట్రాఫిక్ మొత్తం బైపాస్ లో వెళ్లిపోతా ఉంది. ఈరోజు పలమనేరు పట్టణం పైన ఆ ట్రాఫిక్ కు గతంలోకి ఇప్పటికి ఆ ట్రాఫిక్ కు సంబంధించినటువంటి ప్రభావం పూర్తిగా 90% తగ్గిపోయింది. ఈరోజు ట్రాఫిక్ తగ్గిపోయిన తర్వాత ఈరోజు ఎందుకు ఈ రోడ్లో ఇంత ఎక్కువగా కూడా కొట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనేది ప్రభుత్వము అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందున ఈ రోడ్లో కొట్టింది ఒకసారి చూస్తే గుండుబాయి కాడ మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. కొంచెం ముందుకు వస్తే మళ్ళా వెడల్పు తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళా ఈ మొండోళ్ళ మనకు ఎవరైతే ఇండ్లు ఉన్నాయో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ విడుతు పెంచేశారు, మళ్ళీ మధ్యలో విడుతు తగ్గిపోయింది. నీకు రోడ్ డెవలప్మెంట్ మొత్తం కరెక్ట్ గా తీసుకొని నీకు ఎంత అవసరం వస్తే అంత తీసుకొని వాడుకో ఉంటే ఈరోజు పేద ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ఎంత అవసరం వస్తుందో ఎన్ని ఇండ్లు అయితే అడ్డం వస్తాయో ఆ ఇండ్లకు కావాల్సినటువంటి ప్రభుత్వ భూమి కాబట్టి నువ్వు డబ్బు రూపాయన కాంపెన్సేషన్ ఇవ్వలేకపోవచ్చు. డబ్బు రూపాయన కాంపెన్సేషన్ ఇవ్వలేకపోయినా వాళ్లకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కావాల్సిన ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చి ముందుగా వాళ్ళకి పంపించేసి అప్పుడు నువ్వు ఇల్లు ఇల్లు కొట్టి నింటే సరిపోయేది. కానీ ఈ విధంగా నాకు జరుగుతుంది, అధికారం ఉంది, నేను ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా చెల్లిపోతుంది, ఈ రోజు ఎవరైనా వచ్చినా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత దౌర్జన్యంగా ఎవరైనా ఒకరు వచ్చి బాధితుల కోసం పరామర్శించేదానికి వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకూడదని ఎప్పుడో ముందు కాలంలో చదివినాం. బూర్జువా కాలంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు చదివి చూసింటాం.
ఎవడు వంట మాట్లాడకూడదు ఆడికి పోతే పోకూడదు అని చెప్పినటువంటి సందర్భాలు ఆ రకమైనటువంటి భయప్రాంతుల్ని ప్రజల్ని కలగజేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉందంటే నిజంగా కూడా చాలా బాధ సిగ్గుచేటు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సక్రమంగా బాధితులకు న్యాయం చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి చేసి ఉండాలి అది కూడా పలమనేరులో మదనపల్లి రోడ్లో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఈ రోజు పలమనేరుకు ఆ పరిస్థితి లేదు ఆల్టర్నేటివ్ బ్రహ్మాండమైనటువంటి బైపాస్ ఉంది బైపాస్ మొత్తం ట్రాఫిక్ పోతా ఉంది ఈ రోజు ఈ రోడ్డు పైన అంత ట్రాఫిక్ లేదు ఈ రోజు లేని దాన్ని మీరు మళ్ళా ముందుకు తీసుకొచ్చి పేదలకు అన్యాయం చేయడం అనేది దారుణం ఇప్పటికైనా దీన్ని మానుకోండి ఇప్పటికైనా నీకు ఎంత అవసరం ఉందో అది తీసుకొని దాన్ని ఆపండి ఎవరినైనా ఆ ఇండ్లు కొట్టాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించండి ఆ తర్వాతనే ఇల్లు కొట్టేదానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పే ప్రభుత్వానికి